మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా ప్రజలకు వజ్రాలు ఒక మత్తులాంటివి. అవంటే వాళ్లకు పిచ్చి. పన్నా జిల్లా కోట్ల విలువైన వజ్రాలకు నిలయం. ఇక్కడ ప్రతిరోజు ఉదయాన్నే అడవుల్లో, నదుల ఒడ్డున, పొలాల్లో వేలాది మంది ప్రజలు తమ జీవితాలను మార్చే ఆ ఒక్క వజ్రాన్ని కనిపెట్టడం కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మన ఫీస్ మిగతా మిలు సోచి అగలి మిల్ జాయ్ అగలి మిలు సమలో ధోతే నా మిలు ఫిర్ బోలే కల్ మిల్ జాయ్ కల్ నా మిలు బోలే పరసో మిల్ జాయ్ పరసో నా మిలు బోలే ఓర్ పరసో మిల్ జాయ్. సబ్కు యాదా హమీ ఆతే హీరా పకడనే హమీ కమే హీరా మిగతా నీ హీరా తో క్యా కరే జబ్సే హమసే యహా ఆయే జబ్సే కర రహే ఖదాన్ హా 6-7 సాల్ 8 సాల్ హోగో హమే కర్తే కర్తే థోడీ బహుత్ మిలా హే ఐసే హీ రే జే ఫే జే భాయ్ ఓర్ బడా నీ మిలా హే కుచ్ నీ. కహాన్ సే హే దాదా ఆప్? ఒడిశా సే ఆయా. పన్నా కా హీరా హే కైసే కైసే హోతా హే ఇధర్ క్యా ఆజమానో అప్నా అప్నా నసీబ్ కైసా హే చెక్ కర్ లో ఐసా కర్కే బోలా నా యూటీవీ మే బస్ సున్ కే ఆ గయా. యువా హే యువా ఖేల్ హే యువా ఖేల్ ఐసే కై కే దే కే హమకో ప్రాపర్టీ బ్యాంక్ కే లగా దే నా మిలా తో దిఖాతా హే కా హీరా కహాన్ పే హే కై ఆ రహే లాఖో రూపే లగా కే మంజూర్ లగా కే చలే గయే కుచ్ నీ మిలా కే గరీబీ హే వో భీ సునతా హే కి యహా హీరా మిల్తా హే హమారే బచ్చో కే లియే మిల్ జాయే హమారే బచ్చో కి భవిష్య సుధర్ జాయే ఐసా యహా ఆతా హే ఆద్మీ. ఇప్పటి వరకు జరిగిన సంభాషణ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? పన్నా వజ్రాల గనుల నుంచి అందరూ నిరాశతోనే తిరిగి వెళ్తారా? ఒక రైతు, ఆయన కుటుంబం ఒక పెద్ద వజ్రాన్ని ఎలా కనుగొన్నారో, రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా ఎలా మారారో అనే కథనం గురించి ఇక్కడ చెప్పుకుంటారు. కిస్మత్ చమక్ గయి మేరీ. ఆజ్ మమ్మీ పాపా భీ ఖుష్ హోంగే, కోయి గాలీ నీ దేగా, ప్యార్ సే రఖేంగే, ఖిలాయేంగే. పన్నాలోని వేలాది మందిలాగే జమునాపాల్, ఆయన తండ్రి స్వామి దీన్పాల్ ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. వారు సంవత్సరాల తరబడి కష్టపడితే 32 క్యారెట్లు 8 సెంట్ల వజ్రం దొరికింది. దాని విలువ సుమారు 1.50 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఆప్ ఖదానీ కా కామ్ కరుంగా, మేరే కో ఏక్ బార్ లాట్ లగ్ గయి తో ఖదాన్ కా హీ కామ్ కరుంగా, అబ్ తో మే మజ్దూరీ కరుంగా నహీ, క్యూంకి చాయే మేరే కో ఖానే కో భీ నా హో, మే ఖదాన్ కా కామ్ కరుంగా. మరి ఎవరైనా పన్నాలో వజ్రాలను వెతుకొచ్చా? ఒక వజ్రాన్ని కనిపెట్టాలంటే ఏం చేయాలి? పన్నా జిల్లే మే హమారే యహాన్ పర్ దో తరీకే కే సోర్స్ హై జిన్ మే డైమండ్ పాయా జాతా హై. జియోలాజికల్లీ అగర్ బాత్ కరే భూగర్భిక ఉస్సే तो एक प्राइमरी प्राथमिक सोर्स है और जिसमें NMDC काम कर रही है, और जो सेकेंडरी सोर्स है उसमें अपना हम उथली खदानों के हीरे के पट्टे हम जारी करते हैं. एरिया वाइज बटे होते हैं, क्योंकि हीरे की पट्टे की जो खदानें होती हैं वो 8x8 स्क्वायर मीटर की होती हैं, है ना, तो कोई ऐसा बड़ा एरिया होता नहीं है. ये माइनिंग नहीं इसको बोल सकते हैं. इसमें क्या होता है कि मट्टी हटा करके वो लोग छानते हैं और उसको धोते हैं, धोने के बाद फिर उसको फिर फिल कर देते हैं. कायदे से ये है.
భారతీయ పౌరులెవరైనా ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో నామమాత్రంగా 200 రూపాయల్ని చెల్లించి పన్నాలో వజ్రాల గనిని లీజుకు తీసుకోవచ్చు. ఎవరైనా వజ్రం దొరికితే వాళ్ళు డైమండ్ కార్యాలయానికి వెళతారు. అక్కడ ప్రభుత్వ వజ్రాల నిపుణుడు వజ్రాన్ని పరిశీలించి దాని విలువను అంచనా వేస్తాడు. 11.5% రాయల్టీ లేతే హే, 1% టీడీఎస్ లేతే హే, టోటల్ హోగే 12.5, బాకీ కా జో బచా హే 88 హమ్ సామ్యాలకు దే దేతే హే. అయితే ఇక్కడ ప్రభుత్వ లీజులే కాకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పన్నాలో అక్రమ మైనింగ్తో పాటు వజ్రాల అక్రమ క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. చాలామంది ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకోకుండానే ఖాళీ స్థలాలలో తవ్వకాలు చేపట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనిపై మేం వజ్రాల బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉన్న వ్యక్తితో మాట్లాడాం. ఆయన తన వివరాలను బహిర్గతం చేసేందుకు అంగీకరించలేదు. జో గరీబ్ రహతా హై జో మత్లబ్ జిస్కో డర్ నహీ హై గవర్నమెంట్ కా కోయీ భీ దిక్కత్ నహీ హై తో వో బ్లాక్ మే హీ బేచతా హై సో మే సే 90% 80% నంబర్ 2 మే జాతా హై వహాన్ పే బందా హై అపనా వో అపన కో కాల్ కర్ దేతా హై కి యహాన్ పే హీరా మిలా హై ఇస్ గావ్ మే పహలే తో అపన జై బోలే కి ఆధి రేట్ బోల్తే హై ఉస్కో ఆధి రేట్ బోలే ఉస్మే నహీ ఆయా 60-70 మే సౌదా హువా లేకే ఆ గయే. వజ్రాల అక్రమ బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణలపై ప్రభుత్వ స్పందనను తెలుసుకోవడానికి ప్రయత్నించగా దానిని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్పారు. ఇల్లీగల్ మైనింగ్ కి జహా తక్ బాత్ హై తో అప్నా జసే రుంజ్ డ్యామ్ కి కినారే కినారే ఇన్హోనే ఖోద్ కర్కే రఖా హై తో కై బార్ కుచ్ ప్రకరణ్ భీ అవైధ ఉత్ఖనన్ కే లోగో పర్ బనాయే గయే హై. ఇత్నా జ్యాదా ఉన్ పే కర్జ్ హో జాతా హై కి సబ్ లోగో కో లగ్తా హై కి ముజే హీరా మిలా హై ఔర్ తత్కాల్ ముజే ఇస్కా పైసా మిల్ జాయే ఔర్ వో అర్జెంట్ మే పైసే కే కారణ వోలోగ్ బ్లాక్ మార్కెట్ మే బెచతే హై తో ఉస్కా సబ్సే అచ్చా తరీకా యే ఉసీ కో లేకర్ కే జో వ్యవస్థా కీ గయీ హై కి తత్కాల్ మే కిసీ భీ వ్యక్తి కో హీరా మిలా వో హీరా కార్యాలయ మే జమా కరాయేగా ఉస్కో కౌసన్ మనీ కే రూప్ మే 1,00,000 రూపాయ తత్కాల్ ఉస్కో దియే జాతే హై. వజ్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారికి మళ్ళీ వజ్రాలు లభించవని పన్నా ప్రజలు నమ్ముతారు. ఈ నమ్మకాన్ని విశ్వసించే ప్రకాష్ మజుందార్ జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. పహలే మజ్దూరీ కర్తే థే, పత్థర్ ఖదాన్ లగాయే థే, ఉసీ మే కామ్ కర్తే రహే. తో ఫిర్ హమ్ లోగో నే సోచా కి హీరా ఖదాన్ లగాయే. పహలా హీరా మిలా హమ్కో 7 కెరెట్ 44 సెంట్, వో 28 లాఖ్ కరీబ్ కా బికా థా. 3-4 హీరా ఫిర్ మిలా హమ్కో దూసరా సాల్. తో హమ్నే ఫిర్ ఘర్ బనాయే, సబ్ బాల్ బచ్చా కో పఢాయే. इससे मैं बहुत अच्छा सुधार हुआ. 14-15 हीरा मिल चुका हमको. क्या बताए, बिल्कुल मजदूरी करने वाला आदमी आज हीरा ही की बदौलत फिर पैसा हुआ तो गांव वालों ने फिर चुनाव में खड़ा किया, फिर उससे सरपंच बने. ఏళ్ల తరబడి వజ్రాల కోసం వెతుకుతున్న వ్యక్తులకు ఈ పని డబ్బు సంపాదించడం, జీవితాలను మార్చుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడది వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. మరోసారి వజ్రాలను వెతుక్కుంటూ చాలా మంది జమునాపాళ్ళు మళ్ళీ రేపు ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతారు. ఖేతీ హీ కీ జాతీ హై వాస్తు మే కహా జాయే తో యహాన్ కే లోగ్ సుబే 4 బజే సే హీరే కా కామ్ కర్నే చలే జాతే హై. శామ్ కో నిరాశ హో జాతే హై, నహీ మిల్తా నా, సుబే ఫిర్ మన్ లగ్ జాతా హై కి చలో ఆజ్ మిలేగా. కరోడ్పతి తో యహీ హై, రాతో రాత హీ సోనే సున్ లియా తో కరోడ్పతి భీ బనా సక్తే హై. హమ్నే హీరా కా చునో, శాదీ కర్తే హమ్ ఖోద్ నా పాతే. హీరా డైమండ్ లేకే జానా హై, ఏక్ అచ్చా పీస్, ఏక్ నంబర్, జిస్మే 10 గాంవ్ మే నామ్ చల్ జాయే కి హాం భాయి ఇస్కో మిలా హై తగడా మిలే.